డబ్బు సంతోషాన్ని ఇస్తుంది అనుకున్నా, డబ్బు సెక్యూరిటీ ఇస్తుంది అనుకున్నా. ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని. ఇది ఈ రోజు ఆరంభించిన యుద్ధం కాదు, ఈ రోజే ముగిసిపోయే యుద్ధము కాదు. తాత చేసిన గొడవ, నాన్న చేసిన గొడవ, నేను చేసే గొడవ మన పిల్లలు చేయకూడదు. ఒక రాయిని కదిపితే గోపురం కట్టచ్చు, లోకాన్ని మార్చగలదు. డబ్బున్నోడి దగ్గర డబ్బు కొట్టేయడం తప్పేం కాదు. సుమారు 2600 crores స్కామ్ చేశారు సార్. వీళ్ల వల్ల ఇండియన్ ఎకానమీని పడిపోయే ప్రమాదం ఉంది. ఎంత కొత్తగా ఆలోచించినా ఎక్కడో అక్కడ దొరుకుతారు. వాళ్ళ చేజమ దిగి వచ్చినా కూడా కనుక్కోలేరు. అలాంటి వాళ్ళు